అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజున జేడి లక్ష్మీనారాయణ గారు అలాగే రాజగోపాల్ గారు పార్టీలోకి జనసేన పార్టీలోకి మనస్ఫూర్తిగా వారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామందికి జేడి గారికి నాకు పరిచయం ఉందని చాలా తక్కువ మందికి తెలుసు. జనసేన పార్టీ పెట్టకముందు 2014లో ఆయన హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకి తిరిగి మహారాష్ట్రకి తిరిగి వెళ్ళబోయే ముందు మేము ఇద్దరం కలుసుకున్నాం. అప్పటి రాజకీయ వాతావరణం గురించి పరిస్థితుల గురించి 2-3 గంటలు చర్చించుకున్నాం. అప్పుడు నన్ను అడిగారు, అప్పుడు మీరు నేను అప్పటికి నేను జనసేన పార్టీ అనౌన్స్ చేశాను పెట్టబోతున్నాను ఇంకొద్దిగా 14 తారీఖు కరెక్ట్. మేము కలిసింది కూడా 8వ తారీఖు అప్పుడు వారిని నేను ఆహ్వానించాను కలిసి పనిచేద్దాం రండి. కాబట్టి అప్పుడు వారికి ఉన్న ఉద్యోగ పరిస్థితులు కానీ కుటుంబ పరిస్థితులు కానీ వారిని కలిసి పనిచేయలేకుండా పరిస్థితులు వచ్చినాయి. కానీ రోజున 2014లో అనుకుంది 2019లో ఈ విధంగా నెరవేరుతున్నందుకు కలిసి పనిచేయడానికి ముందుకు మేము నిర్ణయించుకున్నది నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రాజకీయాలంటే వేల కోట్లు ఉండాలి. ప్రతి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ 100 కోట్లు ఉంటే తప్ప, 40లు 50 కోట్లు ఉంటే తప్ప రాజకీయాలు ముందుకెళ్ళని పరిస్థితులు. ఇన్ని వేల కోట్లు ఉన్న ప్రభుత్వాలు కూడా 100 కోట్లు 200 కోట్లు ఉంటే తప్ప ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ వెళ్ళని పరిస్థితి దాపురించింది మన రాష్ట్రానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి, ఇప్పుడు ఈ మధ్యన తెలంగాణకు కూడా. జనసేన కోరుకుంటుంది డబ్బులు ప్రమేయం లేకుండా జీరో మనీ ఉండే పాలిటిక్స్ రావాలనుకో, అప్పుడు లేకపోతే న్యాయం జరగదు. ఇది ప్రజలందరి ఆకాంక్ష అలసిపోతున్నారు ఈ డబ్బు రాజకీయాలతోటి. ఒకప్పుడు నాయకులు అంటే గుండె ధైర్యంతో ఉన్నవాళ్ళు, పబ్లిక్ పాలసీల గురించి అవగాహన ఉన్నవాళ్ళు. ఈరోజున ఏ ఒక్కరు వచ్చినా సరే ఎంపీ అవ్వాలి ఎమ్మెల్యే అవ్వాలంటే నీకు ఎంత డబ్బు ఉందని అడుగుతాను. మీరు ఎంత సేవా దృక్పథం ఉంది, మీకు ఎంత పబ్లిక్ పాలసీ మీద ఎంత అవగాహన ఉంది, పబ్లిక్ పాలసీ మీద మీరు ఏమి ఆలోచించగలరు? ఈ పరిస్థితులు లేవు. తిరిగి జనసేన ఆ సంస్కృతిని పట్టుకురావడానికి ఉన్న పరిస్థితుల్లో మా వంతు కృషి మేము చేసుకుంటూ వెళ్తున్నాం. రూపాయి పెట్టుబడి లేకుండా రాజకీయాల్లోకి వచ్చాం. కేవలం అన్ని ప్రజలు కంటే నిలబడాలి అలాంటి మా ఈ యజ్ఞంలో జడి లక్ష్మీనారాయణ గారు, గతంలో వీసీగా పనిచేసిన రాజగోపాల్ గారు ఈ యజ్ఞంలో తోడు. మాకు నిజంగా చాలా బలం, చాలా ఆనందం. మనస్ఫూర్తిగా వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. ఆహ్వానించడమే కాకుండా జనసేన పార్టీ తరపు నుంచి పార్లమెంట్ అభ్యర్థులుగా కూడా అసెంబ్లీగా రాజగోపాల్ గారిని పార్లమెంట్ అనేది కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం. సో మా జనసేన పార్టీ తరపు నుంచి జేడీ గారిని రాజగోపాల్ గారిని చట్టసభల్లోకి ముందుకు తీసుకెళ్ళాలి, వారికి అండగా ఉండాలి మా అభ్యర్థులని మేము నిర్ణయించుకున్నాం. వారి సమ్మతి తెలియజేశారు. వారి ఇద్దరికీ నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేము ముందు కార్యక్రమాన్ని, వారు ఆహ్వానించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.